గుంటూరు జిల్లా కాకుమారు మండల కేంద్రంలో రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా తెలుగు తల్లి పొట్టి శ్రీరాములు విగ్రహం నుండి మండల కేంద్రం వరకు ర్యాలీ నిర్వహించారు. రాజధాని రైతులకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నక్కల శైలజ, సంగం డైరీ మాజీ చైర్మన్ కొల్లా వీరయ్య చౌదరి, పొన్నూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మామిళ్ళపల్లి గోపాల్, గుదిబండ వెంకటరెడ్డి, పొన్నం వంశీ, గుర్రం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మీరెవరినైతే విశాఖపట్నం జిల్లాకు ఇన్ఛార్జిగా నియమించారో ఆ విజయసాయిరెడ్డి గారి ప్లాన్స్ అందరికీ తెలుసు. విజయసాయిరెడ్డి గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏమిటి? విశాఖ కుంభకోణంలో ఒక అగ్రశ్రేణి వ్యక్తిగా 16 నెలలు చేయడానికి రాజకీయాల్లో చేసిన సేవ ఏమిటి? రాజకీయాల్లో అతను ఉనికి ఏమిటి? అసలే అతను ఎవరు? ఈ దందాలకు, కుట్రలకు, కుహలాలకు, దుర్మార్గాలకు ప్లాన్స్ వేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి అక్కడ వైసీపీకి ఆయన అక్కడ రాజధాని పెట్టిస్తానంటున్నాడు. ఇది ఎవడబ్బా సొమ్మండి? ఒక రాజధాని సర్వ ప్రజల ఆమోదంతో, నిండు శాసనసభ అంగీకారంతో, తీర్మానంతో ఏర్పాటు చేయబడి, ప్రధానమంత్రి చేత శంకుస్థాపన చేయబడి, ప్రతిపక్ష నాయకుని చేత అభినందించబడి, 30,000 ఎకరాలుగా పైనా ఇంకక్కడ అభివృద్ధి చేయాలా, రాజధానిగా తయారయ్యాలంటే అని మన అక్కడ నుంచి వరల్డ్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు రాజధాని అమరావతి అయితేనే బాగుంటుంది. ప్రతిపక్షం ఆ రోజు అగ్రి అయ్యి ఈరోజు ఎందుకు వ్యతిరేకిస్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. అదేమంటే ఇన్సైడ్ ట్రేడింగ్ అంటున్నారు. వాళ్ళు చేశారో మనం చేశామో తేల్చాల్సిన విషయం ఉంది. కాబట్టి అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా అమరావతికే మద్దతు పలుకుతున్నారు. ఎందుకంటే మనం దగ్గరగా ఉంది, అలానే రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆడపిల్లకి ఏమవసరం అండి? వెళ్ళిపోయిన ఆడపిల్లకి వచ్చి అమరావతి రాజధానికి వాల్సింది. వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకంటే మన దగ్గర రాజధాని ఏర్పాటు అయితే కనుక మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. సార్ చెప్పినట్టు ఐటీ కంపెనీలు తెచ్చిన చంద్రబాబు గారు కంపల్సరీగా మన రాజధాని మంచి స్థాయిలో అభివృద్ధి చెందుతారు. దాని ద్వారా మన బిడ్డల భవిష్యత్తు తరతరాలు బాగుంటాయి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకడుగేశారు. ఈరోజు ఒక కులానికి అంటగడుతున్నారు. అదొక అక్కడ కులాలు ఒక్కటే కాదండి, అన్ని కులాలు. ఈరోజు చూస్తున్నట్లయితే ధర్నా చేస్తున్న వాళ్ళలో ప్రతి ఒక్క కులం కూడా ఉంది ఈరోజు. కాబట్టి అందరూ కూడా అందరు ఆవేదన ఈరోజు ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం అర్థం చేసుకోవాలని అందరి తరఫున మేమందరం కూడా గళం విప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం రాజధానిని ఇక్కడే ఉంచి పరిపాలన మీద, ప్రజల యొక్క అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుందని మనవి చేసుకుంటూ ఈ ర్యాలీని మరో ఎంపీడీఓ ఆఫీస్ దాకా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.